ఏదో తేడాగా ఉందేంటి? మా అక్క ఇంటర్వ్యూ పోయింది, వస్తే వేడి వేడిగా చికెన్ తీసుకొని తిందాం అనుకున్నా. నేనేం పాపం చేశాను, నా జీవితం ఎలా అయిపోయింది? అక్క వచ్చేసారా? ఏమైంది అక్క మీ జాబు? అయ్యో ఏమి ఇంటర్వ్యూనో ఏమో చెల్లి, ఏందో అన్ని తెలిసిన క్వశ్చన్లే అడుగుతారు. ఎంత బాగా చెప్పినా జాబ్ ఏనన్నారు. అలాంటి ఏం క్వశ్చన్ అడిగినారు అక్క? మీరేం ఆన్సర్ చెప్పినారు? ఇంటర్వ్యూకి వెళ్ళంగానే ఫస్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగినా చెల్లి. నేను కరెక్ట్ గానే చెప్పినాను, కానీ వాళ్ళు నన్ను తింగర్ దానిలాగా చూస్తున్నారు. అలా ఏం చెప్పినారు అక్క మీరు ఆన్సర్? మీరు చూస్తున్నారు కదా, మా రూమ్ లో మూడు సెల్ఫ్లు ఉన్నాయి. ఫస్ట్ సెల్ఫ్ లో నా శారీలు, సెకండ్ సెల్ఫ్ లో మా ఆయన బట్టలు, మూడో సెల్ఫ్ లో సౌరీస్. అదే నేను చెప్పినాను. దీని గురించి చీర్ల జాకెట్ చెప్పేసి వచ్చిందా? చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పినారు? నెక్స్ట్ క్వశ్చన్ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి అడిగినారు చెల్లి. నేను వర్క్ ఎక్స్పీరియన్స్ గురించే చెప్పినా. 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై కిచెన్, ఇల్లు, వాషింగ్ క్లాత్స్, తోమింగ్ వెజిల్స్, cleaning house. Oh no! 2 years experience in my maternity, bathing sarees, washing sarees class. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం వచ్చాయి. ఇదే చెప్పినాను చెల్లి. ఎక్స్పీరియన్స్ అని అడిగితే ఇంట్లో వంటలు పెంట్లు అని చెప్పేసి వచ్చిందా? చూద్దాం నెక్స్ట్ ఆన్సర్కి ఏం చెప్పిందో. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పినారు? నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ యువర్ ఇంట్రెస్ట్ అడిగినారు. మా ఆయన ఆక్సిస్ బ్యాంక్ లో 10% తగిలేస్తున్నాడు పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ అనేసి. మా అత్త కార్పొరేషన్ బ్యాంక్ లో లోన్ కి 5% తగిలేస్తుంది. ఈ ఇంట్రెస్ట్ గురించే చెప్పినాను చెల్లి నేను. వాళ్ళకి ఇంకా ఏం ఇంట్రెస్ట్ కావాలా ఏమో. దీని ఇంట్రెస్ట్ అడిగితే బ్యాంక్ లో ఉండే ఇంట్రెస్ట్, బంక్ లో ఉండే ఇంట్రెస్ట్ నాని చెప్పేసి వచ్చిందా? దొరికినట్టే జాబ్. అక్క ఇలా ఆన్సర్లు చెప్తే జాబ్ రావు, కానీ మనం వెళ్ళి వేడి వేడిగా పెప్పర్ చికెన్ చేసుకొని తినేసి కొనుక్కుందాం. హోటల్ స్టైల్లో మిరియాల స్పైసీనెస్తో గుమగుమలాడే పెప్పర్ చికెన్ని ప్రిపేర్ చేసుకుందాం. నూనె 100 ml, వెల్లుల్లి 15 రబ్బలు, నూనె కాస్త వేడైన తర్వాత వేసుకోవాలి. అన్నగా తరిగిన మీడియం సైజ్ ఆనియన్ 2, పచ్చిమిర్చి 1/8, అర్ధానికి కట్ చేసి వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ 2 కిలోలు, మెత్తగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 2 స్పూన్స్. చికెన్ కాస్త ఉడికేలోపు పెప్పర్ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 4 లవంగం, 1/2 స్టార్ అనాస, చిన్న చెక్క, చిన్న మరాఠీ మొగ్గ, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ సోంపు వేసుకుని దోరగా వేయించి మెత్తని పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న మిరియాల పొడి మసాలా, పెప్పర్ చికెన్ అయిపోవచ్చింది. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మంచి స్పైసీ అండ్ కలర్ఫుల్ పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.